బ్రేకింగ్ న్యూస్ సుడాన్ లో ఆపరేషన్ కావేరీ ముమ్మరంగా కొనసాగుతుంది. గురువారం ఐఏ ఫ్లైట్ లో 128 మంది భారతీయులతో నాలుగో బ్యాచ్ జెడ్డా చేరుకుంది. అక్కడి నుంచి స్వదేశానికి చేరుకుంటున్నారు. నిన్న 360 మందితో ఓ విమానం ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో ఉన్నారు. శివ, సుడాన్ లో ఆపరేషన్ కావేరీ ముమ్మరంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అరటిక, సూడాన్ లో అంతర్యుద్ధం మొదలై నేటికి 12వ రోజు చేరుకుంది. అంటే అక్కడున్న ఇతర దేశాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, తమ తమ స్వదేశాలకు వెళ్లేందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినప్పటికీ ఇప్పుడు 72 గంటలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేట్టు మిలిటరీ బలగాలు కానీ పారామిలిటరీ బలగాలు కానీ, అంటే 24th ఏప్రిల్ అర్ధరాత్రి నుంచి ఈ రోజుతో 72 గంటల గడువు ముగిపోతుంది రాత్రి అర్ధరాత్రి వరకు. కానీ టైం బాండ్ విధించినప్పటికీ కూడా అంతర్గతంగా అక్కడ యుద్ధాలు కొనసాగుతున్నాయి, కాల్పులు కొనసాగుతున్నాయి అనేది ప్రధానంగా అక్కడి నుంచి వచ్చిన భారతీయులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఇతర దేశాలకు సంబంధించి 4000 మందికి పైగా వారి వారి ప్రాంతాలకు చేరుకున్నారు. ఇటు ఆపరేషన్ కావేరీలో భాగంగా భారత ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. నిన్న 360 మందితో C-130J ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో నోయిడాలోని ఎయిర్ బేస్ చేరుకున్నారు. ఎయిర్ బేస్ కి మళ్ళా ఈ రాత్రి కూడా సూడాన్ పోర్ట్ నుంచి జెడ్డాకు 128 మంది చేరుకున్నారు. అక్కడి నుంచి భారతదేశం తరలించేందుకు భారత విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ దగ్గరుండి అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారికి మనోధైర్యాన్ని ఇస్తూ కూడా అక్కడి నుంచి భారతదేశం తరలించేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాక నిన్న వచ్చిన 360 మందిలో ఆంధ్రప్రదేశ్ చెందిన విష్ణువర్ధన్ గారు ఉన్నారు. చీరాలకు పక్కన హస్తినపురం గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ గారు ఉన్నారు. ఈ 12 రోజుల వ్యవధిలో నరకాన్ని చూశాం. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, కనీసం అక్కడ ఎలక్ట్రిసిటీ సదుపాయం కూడా లేదు. ఆకలితో అలమటిస్తూ ఎవరైతే ధనవంతులుంటారో వారి ఇంటికి వెళ్లి సామాన్య జనం సైతం వారిని బెదిరించి ఇళ్లలో అద్దాలు గాని ఇంటి దోరలు పగలగొట్టి అక్కడ ఉన్న డబ్బును తీసుకొచ్చి వాళ్ళు బ్రతకడానికి దేనికైనా తెగిస్తున్నారు. అంటే మనుషులు మనిషిని పీక్కు తినే రోజులైతే సమయం అయితే అక్కడ దాపునిచ్చిందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన విష్ణువర్ధన్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో విష్ణువర్ధన్ ఉన్నారు. ఆయన సూడాన్ వెళ్లి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల కాలంలో 3 సార్లు భారత్ కు వచ్చారు. రీసెంట్ గా 2 సంవత్సరాల క్రితం మళ్ళా సూడాన్ కు వెళ్లారు. సూడాన్ వెళ్లిన తర్వాత అక్కడ ఒక సెరామిక్ కంపెనీలో ఆయన వర్క్ చేస్తున్నారు. అయితే అక్కడ విష్ణువర్ధన్ గారితో పాటు మరో 4 కూడా అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఎటువంటి సదుపాయాలు వారికి ఏర్పాటు చేస్తారు, ఇక్కడ భారతదేశాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందనే దానిపై మనతో మాట్లాడిన విష్ణువర్ధన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చెప్తున్నారు 12 రోజుల నుంచి నిద్రాహారాలు లేవు, తినడానికి తిండి కానీ, త్రాగడానికి నీరు లేదు, అసలు మేము స్వదేశానికి తిరిగి వస్తామా లేదనే భయంతో ఉండమని చెప్తున్నారు. అంటే ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంటారు, ఎందువల్ల నెలకొంటారు? సిచ్యువేషన్ అంటే సార్, అంటే మీరు మీరు అన్నదాని ప్రకారం చూస్తే అసలు తాగడానికి నీరు ఏం సార్, అసలు ఉంటామా లేదా అన్నది ఎవరికీ తెలియదు, మాకు మాకే భయం. తర్వాత ఏంటంటే మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం, మా జిఎం గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము అక్కడి నుంచి తొందరగా ఎవాక్యుయేట్ చేసేసి అక్కడి నుంచి మొత్తం వచ్చేసాం. నేనే కాదు, నాతో పాటు మా ఆంధ్ర వాళ్ళు ఇంకా 4 ఉన్నారు, ఇంకొక నాతో పాటు కలిపి మొత్తం 4. నేనైతే ప్రజెంట్ వచ్చేసాను, వాళ్ళు ఇంకా ఆంధ్రజేలో ఉన్నారు. ప్రజెంట్ అయితే కమ్యూనికేషన్ లేదు సార, కమ్యూనికేషన్ ఉన్నదాన్ని బట్టి తర్వాత వాళ్ళు ఏదైనా అప్రోచ్ అయితే వాళ్ళు ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ దొరికితే తర్వాత వాళ్ళతో కూడా నేను కమ్యూనికేట్ చేస్తాను. అంటే అసలు యుద్ధం జరగడానికి ప్రధాన కారణంగా ఏమేమి చెప్తున్నారు, అంటే మిలిటరీ పారామిలిటరీ బలగాల మధ్య పోరుగా తెలుస్తుంది, లేదా ప్రభుత్వ వ్యతిరేకంగా వ్యతిరేక ఓటు అలాగే వ్యతిరేకత వ్యక్తం చేసేందుకు ప్రజలు ముందుకు రావడం వల్ల ఇటు వారిని కట్టడి చేసే ప్రయత్నంలో ఇటు మిలిటరీ బలగాలు కానీ పారామిలిటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరు, వర్గ పోరు నెలకొంది అనేది ప్రధానంగా వస్తున్న వార్త. అదైతే అదే సార్, పారామిలిటరీ కానీ సుడానీ ఫోర్సెస్కి మధ్య కొంచెం వాళ్ళకి ఆధిపత్య పోరు వాళ్ళకి, అలాగే ఎవరైతే ఇప్పుడు తన్నుకొని వాళ్ళు గెలుస్తారో ఇప్పుడు వాళ్ళు ఆధిపత్య పోరు కోసం ఇప్పుడు జరుగుతారు.
రిటైర్ ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఈ కాల్పుల్లో 400 మందికి పైగా చనిపోయారు, 3,500 మంది ఈ గాయాలయ్యాయి, వాటిలో కూడా మరికొంతమంది మృతి చెందే అవకాశం ఉన్న వారందరికీ ట్రీట్మెంట్ అందిస్తుంది. కానీ వైద్య సదుపాయాలు కూడా సరైన రీతిలో అందడం లేదు, అసలు అక్కడ కరెంటే సరిగా లేదు, ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారనేది ప్రధానంగా వస్తున్న సమాచారం. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైనా ఉంది, మీరైతే ఆంధ్రప్రదేశ్ చేరడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ తెలంగాణ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు వరకు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కానీ విదేశాంగ సహాయ శాఖ మంత్రి మురళీధరన్ కూడా ప్రజెంట్ జెడ్డాలో ఉండి అందరి సహాయం చేయడం కోసం కానీ హార్ట్ తీసుకొచ్చే వారందరి కోసం అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మీరు ఎవరైతే కంపెనీలు పనిచేస్తున్నారు వారిలో జనరల్ మేనేజర్ కూడా మీ ప్రాంతానికి చెందిన వారే అని చెప్తున్నారు. అంటే మొత్తం ఎంతమంది ఆ కంపెనీలు పనిచేస్తున్నారు, మీతో పాటు ఆ సూడానికి చెందిన లేబర్ కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఏమంటున్నారు మీ సత్య వర్క్ చేసే సందర్భం? ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిపోయిందో వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు సార్, ఎవరూ లేరు. లోకల్ వాళ్ళు కానీ ఇలా కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఓన్లీ ఉంది ఇండియా వాళ్ళు అంటే యూపీ నుంచి, బీహార్ నుంచి, నార్త్లో కొంతమంది ఉన్నారు సార్. మొత్తం మా కంపెనీలో 47 మంది ఉన్నాము అంటారు. అందుట్లో ఆంధ్రాకి చెందిన వాళ్ళు మా ఓన్లీ ఒక్క విలేజ్కి చెందిన వాళ్ళు 4 ఉన్నాం సార్. అందుట్లో మా జిఎం గారు పృథ్వీ రాజు గారు, ఇక ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మేము ఏంటంటే అక్కడ నుంచి తొందరగా బయలుదేరి వచ్చేసి సెట్ అయినాయి. కదా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు, ఆయనతో కాంటాక్ట్ అవుతూ ఉన్నారు, ఎలాగా ఏమని ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని మేము అక్కడి నుంచి మాట్లాడుకొని ఫోటో సుడాన్ వరకు భయం అక్కడి నుంచి వచ్చాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక మమ్మల్ని కొంతమందిని ఎయిర్లిఫ్ట్ చేశారు, కొంతమంది క్రూ షిప్ పంపించారు జెడ్డా వరకు. జెడ్డా నుంచి ఇంకా మేము తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ మమ్మల్ని మన విదేశాంగ శాఖ మంత్రి గారు ఇక వాళ్ళు మాట్లాడి ఇక అక్కడ రిసీవ్ చేసుకోవటం, మళ్ళీ ఢిల్లీ వరకు మమ్మల్ని పంపించడం. ఢిల్లీకి వచ్చిన తర్వాత మన ఏపీ వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సటైన పరిస్థితులు ఉన్న పరిస్థితులు బట్టి మాకు వాళ్ళు సదుపాయాలు కల్పించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నన్ను రిసీవ్ చేసుకోవడానికైతే మరి మన ఆదినారాయణ గారు, రామారావు గారు వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన కానీ నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎందుకంటే రూమ్ ఇచ్చారు వాళ్ళు. మినిట్ టు మినిట్ నన్ను అప్రోచ్ అవుతూనే ఉన్నారు, సార్ తింటారా, ఎలా ఉన్నారు, ఏంది, ఏమన్నా హెల్త్ ప్రాబ్లం, మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. నాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారండి, రూమ్లో ఉన్నారు. మా ఫుడ్ మార్నింగ్ కూడా మళ్ళీ వాళ్ళే టికెట్లు అన్నీ బుక్ చేశారు. ఇప్పుడు నాకు 1 o'clock ఫ్లైట్ అండి చెన్నై, అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ కూడా వాళ్ళే తీశారు. ఇంటికి చేర్చేంత వరకు వాళ్ళు మాదే రెస్పాన్సిబిలిటీ, మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి చేస్తాం అనేది వాళ్ళే చెబుతా ఉన్నారు. ఐ రియల్లీ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ నరేంద్ర మోడీజీ అండ్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఐ రియల్లీ స్పెషల్ థ్యాంక్స్. రెడ్డి అక్కడ ఇరుక్కున్న విదేశాలైతే స్వదేశానికి రావడానికి అక్కడ ఉన్న ఎంబసీలు కానీ ఆయా దేశాల ప్రభుత్వాలు కానీ సహాయం చేస్తున్నాయి, అక్కడి నుంచి తరలించేందుకు మూడు ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి. ఇక భారతదేశ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి అని ఒక మిషన్ ప్రారంభించింది, దానిలో భాగంగా అందరికీ తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తుంది. కానీ ఇతర దేశాల వారు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి, కానీ స్వదేశంలో ఉన్న సూడాన్ ప్రజలైతే భయానక వాతావరణంలో కాలు వెలిగించవలసి క్షణక్షణం భయంతో, ప్రాణం భయంతో, అదొక భీకర వాతావరణం, భయానక వాతావరణం నెలకొంది. అంటే బయటకు వస్తే కాల్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి, తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, మరి దైనీయ పరిస్థితి నెలకొంది. మీరున్న 12 రోజుల్లో మీరు ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అంటే అక్కడ ప్రభుత్వం ఏమైనా వారికి సహాయం చేసే అవకాశం కల్పిస్తుందా? అంటే మరి ఇప్పుడు కూడా 4,000 మంది చనిపోయారంటున్నారు, 3,500 మంది, అది ఇంకా పెరిగే అవకాశం ఉంది గాయపడే వారి సంఖ్య కానీ, దాంట్లో గాయపడిన వారిలో కూడా మరణించే వారి సంఖ్య పెరిగింది, పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం అందుకోండి. మొత్తంగా చూసుకుంటే మరణాల సంఖ్య పెరుగుతుంది, గాయపడిన వారి సంఖ్య అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. కానీ అక్కడ వర్గ పోరు వల్ల సామాన్య జనం బలవుతున్న పరిస్థితి, అంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏమైనా సుదూర ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏమైనా అక్కడ సహాయ చర్యలు చేపట్టారా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మీతో పాటు పనిచేసిన సూడాన్ లేబర్ కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ మీతో ఏమైనా చర్చించారా? లేదు సార్, ఆ చర్చ అయితే ప్రజెంట్ అయితే ఏమి లేదు. అక్కడ ఏంటంటే ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు కూడా వాళ్ళకి పక్క కంట్రీస్ ఏదన్నా హెల్ప్ చేసేటట్టయితే వాళ్ళు వలస వెళ్ళిపోయేలాగా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఖాళీ చేసేసి అన్ని ప్రాసెస్ కానీ. ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ అంటారు, ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే మొత్తం హాస్పిటల్స్ మొత్తం అన్నీ షట్ డౌన్ అవుతుంది సార్, ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇంటికి మాత్రమే పరిమితం, రూమ్ తీసుకొని బయటకు వస్తే ఈవెన్ రూమ్లో ఉన్నవాడిని ఒకవేళ రూమ్లో ఉన్నా కానీ మనకి మన ప్రాణాల మీద మనకి నమ్మకం లేదు. ఎందుకంటే ఎటు నుంచి ఫైరింగ్ అవుతుంది, ఎటు నుంచి బాంబులు వేస్తారు ఏంటంటే ఎవరూ చెప్పలేరు. ఆల్రెడీ రూముల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఆల్రెడీ బుల్లెట్లు లోపల లాగా వచ్చి తర్వాత ప్రతి వాళ్ళకి అందరూ కలిపి ఒక రూమ్లోనే ఉంటాం. లేకపోతే ఇక రూముకే పరిమితం అంతే, తలుపు తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఇక తిండి సంగతి అంటారా, ఏదో ఉన్న తింటాం లేకపోతే 2 రోజులు నీళ్ళు తాగి పడుకుంటాం తగ్గితే తర్వాత ఎలా అయితే ఎలాగలా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మన భారత ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఆపరేషన్ కాదు స్టార్ట్ చేసి అందరినీ అక్కడి నుంచి తరలించారు, చాలా థ్యాంక్స్ స్పెషల్. థ్యాంక్ యూ సుధర్ గారు. ఇక ఇది స్వయానా తాను 12 రోజులు నరకాన్ని అనుభవించాను, అంటే తాను సూడాన్ వెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాల కాలంలో 3 సార్లు నేను
స్వగ్రామానికి వచ్చాను. రీసెంట్ గా 2 సంవత్సరాల క్రితం మళ్ళీ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 6 సంవత్సరాల కాలం ఇటువంటిది ఎప్పుడూ కొనసాగలేదు. కానీ ఒక వర్గపోరు వల్ల, మిలిటరీ పారామీటర్ బలగాల మధ్య వచ్చిన వర్గపోరు వల్ల సామాన్య జనం ఇబ్బందులు ఎదురవుతుంది. ఇప్పటి వరకు అనేక మంది మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని కూడా మరికొంతమంది మరణించే అవకాశం ఉంది. కానీ ఈ కాల్పులు విరమణని చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. సామాన్య జనం బయటకు వచ్చి రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదంటూ కూడా విష్ణువర్ధన్ చెప్తున్నారు. అంటే తాగడానికి కానీ, నీరు తినడానికి తిండి, కనీసం వైద్య సదుపాయాలు, గాయపడిన వారికి వైద్య సదుపాయాలు అందించేందుకు కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేదు. కనీసం అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కానీ, నిత్యావసర సరుకులు పంపిణీల విషయంలో కానీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అక్కడ ఎటువంటి సహాయక చర్యలు అందడం లేదు. అందరూ కూడా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. భయానక వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇతర దేశాలకు సంబంధించిన వారైతే వారు వారి ప్రభుత్వాలు వారిని తీసుకువెళ్తున్నాయి. కానీ స్వదేశంలో ఉన్న సూడాన్ ప్రజలు మాత్రం భయానక వాతావరణంలో వారు కాలం వెళ్లదీస్తున్నారు. తినడానికి తిండి లేక చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అనేక మంది అందరూ కూడా నరకాన్ని అనుభవిస్తున్నారంటూ కూడా ప్రజెంట్ మనతో చీరాలకు సంబంధించిన, అస్థిరపురానికి సంబంధించిన విష్ణువర్ధన్ చెప్తున్నారు. ఇటు భారత ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శివ.